జోగినపల్లి సంతోష్ గారు ఇనిషియేటివ్ గా నిండుతనంతో పచ్చదనం అనేటువంటి ఈ ప్రాజెక్ట్ లో నాకు ఛాలెంజ్ విసిరినటువంటి జయసుధ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. సో సంతోష్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ని మన తెలంగాణకి తీసుకొచ్చినందుకు. అలాగే హరితహారంలో భాగంగా మన కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇంత అద్భుతంగా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు గవర్నమెంట్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అలాగే ఈ మొక్కల ఛాలెంజ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సెలబ్రిటీస్ ఏదైతే చేస్తున్నారో దాన్ని తీసుకొని వేరే వాళ్ళు కూడా, అంటే ఎనీబడీ ఇన్ ఎనీ ప్రొఫెషన్, ఎవరికైనా కావాల్సింది ఫైనలీ ప్రాణవాయువే కాబట్టి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసి గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొంటున్నామో అవన్నీ పోవాలి అన్నా, భావితరాలు సుఖంగా ఉండాలి అన్నా మొక్కలు ఒక్కటే మనకి మార్గం కాబట్టి మొక్కల్ని నాటుదాము. అండ్ నేను ఈ ఛాలెంజ్ ఎవరికి ఇస్తున్నాను అంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చేస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ గారితో పాటుగానే మన మంచులక్ష్మి గారికి కూడా నేను ఈ ఛాలెంజ్ని ఇస్తున్నాను. మంచులక్ష్మి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు అని. ఆల్సో టు ఆర్ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నీకు కూడా నేను ఈ ఛాలెంజ్ని ఇస్తున్నాను. నీ పాటలతో ఎలాగైతే జనాల్ని హ్యాపీగా ఉంచుతున్నావో అలాగే నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇంకా 10 మంది హ్యాపీగా ఉండాలి కాబట్టి మొక్కలు ఉండాలి. అందుకని నీకు కూడా ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరందరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సో యాంకరింగ్లో యూనివర్సల్ అన్నయ్య, ఓంకార్ అన్నయ్య, ఓంకార్ గారు మీకు కూడా నేను ఈ ఛాలెంజ్ని ఇస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు అని భావిస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఛాలెంజ్. మొక్కల్ని నాటుదాము, ప్రకృతిని అందంగా ఉంచుదాము, మనం ఆనందంగా ఉందాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.